హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అధిక వర్షాలు పత్తి రైతులను నిండా ముంచాయి. ఆకులు కుళ్ళి పోత పిండి రాలిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వరుసగా కురిసిన వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. గత ఏడాది వాతావరణం అనుకూలించడంతో పత్తి దిగుబడి పెరగడంతో పాటు మద్దతు ధర కూడా ఆశాజనకంగా ఉంది. దీంతో ఈ సంవత్సరం అదేవిధంగా ఉంటుందని, ఈ ఏడాది పంటతో అప్పులు తీరుతాయని రైతులు ఆశపడుతూ ఉన్నారు. కానీ ఈ ఏడాది మొదట్లో వర్షంతో పోత పిందె రాలాయి. ఇటీవల వరుసగా కురిసిన అధిక వర్షాలకు సగానికి పైగా పంటలో కాయలు కుళ్ళాయి. జూలై మొదటి వారంలో రైతులు విత్తనాలు నాటారు. దున్నకం విత్తనాలు ఎరువులు కలుపుకొని ఖర్చు, పురుగుల మందు ఖర్చులు ఎకరాకు 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేశారు. 2 నెలల క్రితం వర్షాభావంతో పోత పిందె రాలింది. ఇప్పుడు కురిసిన వర్షాలకు రోజుల తరబడి వేర్లు నాని కాండం కుళ్ళి మొక్క ఎండి ఆకులు రాలాయని, అనావృష్టి అతివృష్టి పూర్తిగా దెబ్బతీసిందని రైతులు తెలిపారు. గత ఏడాది ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది ఎకరాకి 2 నుంచి 4 క్వింటాల దిగుబడి రావడం కూడా కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో పత్తి ఖాతకు వచ్చిందని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటలో ఆల్ ట్యాప్ చేయండి.